తప్పులు జరిగితే అవి వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకూడదు. దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరఫు నుంచి నేను మా వారందరికీ కూడా ఒకటే తెలియజేశాను. మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాను అధ్యక్ష. అది మీరు ఇసుక కానీ ఇసుక విధానాల్లో కానీ మైనింగ్ విధానాల్లో కానీ ఏ రకంగానా సరే గత ప్రభుత్వం చేసింది కదా, మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత, వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే చట్టపరమైన ఏం తప్పు జరిగితే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మాకు కూడా అప్లై చేయండి. నాతో సహా మేము తప్పు చేస్తే నాతో సహా ఆ చట్టాలు నాకు కూడా అప్లై చేయండి. ఎవరు దీనికి అతీతులు కాదు. దీనికి ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలం ఇది హాలిడే కాదు ఎవరికి. ఎమ్మెల్యే ప్రధాన మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు ట్రాఫిక్ జామ్స్ ఎంతసేపు జరుగుతున్నాయి, ఈ ప్రోటోకాల్స్ ప్రకారం సెక్యూరిటీ హ్యాజర్డ్స్లో ఎంతసేపు ట్రాఫిక్ నాపుతున్నారు, ఒక 2-3 నిమిషాల మించి ప్రజలు ఇబ్బంది పడకూడదని పదే పదే స్పష్టంగా చెప్తా ఉన్నారు. అలాగే మన ఎస్కార్ట్ సెక్యూరిటీ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని మాకు దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా దాన్ని మా కింద అధికార యంత్రాంగాన్ని మొత్తానికి తెలియజేశాను సార్. అలాగే ఈరోజు మనకున్నది భవిష్యత్తు బాధ్యత. ఇది కేవలం ఒక్క ఈ హౌస్లో ఉన్న వ్యక్తులకే కాదు అధ్యక్ష, ఇన్క్లూడింగ్ బ్యూరోక్రాట్స్కి. గత ప్రభుత్వం చాలా అవుట్రైట్ తప్పులు చేస్తూ ఉంటే కూడా బ్యూరోక్రసీ చాలా వరకు చాలా నిర్లిప్తంగా ఉండిపోయారు అధ్యక్ష. ఒక్క ఐఏఎస్ అధికారి ఏసార్లు రివ్యూ చేసిన ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తూ ఉంటారు. ఈరోజున ఐఏఎస్ అధికారి ఏ శిక్ష పడకుండా వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. సో బ్యూరోక్రసీ ఆల్సో హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆఫ్ కోర్స్ మీడియా ఏ సమస్యని హైలైట్ చేయాలి, ఏ సమస్యని హైలైట్ చేయకూడదు, ఏది ప్రజలకు అవసరం అనేది మీడియా మీద కూడా బాధ్యత ఉంది అధ్యక్ష. అలాగే సామాజిక మాధ్యమాలని స్థాయి దాటి మాట్లాడితే వారికి ఎలాంటి పరిమితం, వాళ్ళని ఎలా పరిమితం చేయాలనేది కూడా ఒకసారి హౌస్ అందరూ ఆలోచించాలి. ఒకసారి దీని మీద ఒక విధి విధానాలను రూపొందించాలని కోరుకున్నాను అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఇక్కడ సభలో ఉన్న మా సహచర ఎమ్మెల్యేలు, గౌరవ ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ మీ అందరం కూడా వీఆర్ ఆల్ కమిటెడ్ సార్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, పునర్నిర్మాణం కోసం మేము సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పులు జరిగితే వ్యక్తులు తప్పులు అవుతాయి కానీ పార్టీలు తప్పులు అవ్వం. సో ముగింపు వాక్యాలుగా అధ్యక్ష, కవి సామ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన మాట ఒకటి అధ్యక్ష, అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ వాని జాతి కానీ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ కాదు. వ్యక్తులు చేసిన తప్పుల్ని